పాత నిబంధన గ్రంథంలో ఇశ్రాయేలీయులు తమకు రాజు కావాలని కోరుకున్నప్పుడు దేవుడు ఇశ్రాయేలీయులందర్నీ పరిశీలించి సౌలును రాజుగా నియమించాడు. సౌలు లోపాలను బట్టి దేవుడు అతని స్థానంలో దావీదును రాజుగా నియమించాలని అనుకున్నాడు. కానీ సౌలు దేవుని నిర్ణయాన్ని అంగీకరించలేకపోయాడు. మన జీవితాల్లో కూడా దేవుడు ఎన్ని కార్యాలు చేసినా స్వీకరిస్తాం, కానీ మన నుండి ఏమైనా దూరం చేస్తే మనల్ని ఏమైనా వదులుకోమన్నా అంగీకరించము, ఆయన నిర్ణయాన్ని ఎదురిస్తాము. స్నేహితులారా, మన జీవితంలో దేవుడు మనకు ఏమి ఇచ్చినా మన నుండి ఏమి తీసుకున్నా సంతోషంగా అంగీకరించాలి, కానీ ఆయన మాటను ఎదిరించేవారిగా ఉండకూడదు. సౌలు దేవుని మాటను అంగీకరించి ఉంటే అతని జీవితం అలా ఉండేది కాదేమో.